పద్మాస్ కిచెన్కి స్వాగతం. మరి ఈరోజు మీకోసం వినాయక చవితి స్పెషల్గా స్వీట్ కార్న్ దద్దోజనం చేసి చూపిస్తున్నాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, స్వీట్ కార్న్ ఒక కప్పు, కచ్చా పచ్చాగా దంచుకున్న మిరియాలు ఒక టీ స్పూను, ఆవాలు జీలకర్ర ఒక టీ స్పూను, శనగపప్పు మినప్పప్పు ఒక టీ స్పూను, ఇంగువ చిటికెడు, పెరుగు ఒక కప్పు, కరివేపాకు రెండు రెమ్మలు, ఎండుమిరపకాయలు రెండు, ఉడికించిన రైసు ఒక కప్పు, నూనె తగినంత. ఇప్పుడు స్వీట్ కార్న్ దద్దోజనం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి. తగినంత నూనె వేసి వేడి చేసుకోవాలి. వేడి అయ్యాక కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక టీ స్పూన్ మిరియాలు, ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ శనగపప్పు మినపప్పు వేసుకుని చక్కగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా కలిపి వేయించుకున్న తర్వాత రెండు ఎండుమిరపకాయలు, రెండు రెమ్మల కరివేపాకు వేసి చక్కగా కలుపుకోవాలి. ఇవి మాడకుండా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిటికెడు ఎక్కువ వేసి దీన్ని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు స్వీట్ కార్న్ వేసి మరీ ఎక్కువసేపు వేయించకుండా ఒక 2 నిమిషాల పాటు వేయించితే సరిపోతుంది. ఇలా కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు రెడీగా ఉంది. ఈ తాలింపుని పక్కన పెట్టుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు రైస్ తీసుకొని ఒక కప్పు పెరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రెడీగా ఉన్న ఈ తాలింపుని దీంట్లో వేసి మరొకసారి చక్కగా కలుపుకోవాలి. అంతే, ఈ కలర్ఫుల్గా ఉండే స్వీట్ కార్న్ దద్దోజనం రెడీ. మీరు ఈ వినాయక చవితికి ఈ స్వీట్ కార్న్ దద్దోజనం చేసి నైవేద్యంగా పెట్టండి. ఈ మా పద్మాస్ కిచెన్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.